ఈరోజు చాలా చాలా వేడిగా ఉంది గుంటూరులో. సో మార్నింగ్ నుంచి వడగాలులు ఎక్కువగా ఉండటం, ఇంకా ఈవినింగ్ పిల్లలకి బాత్ చేయించే టైంలో అయినా సరే జనరల్గా వాటర్ అనేది చల్లగా వచ్చేస్తాయి కొంచెంసేపు తర్వాత పైప్లో. బట్ ఈరోజు మాత్రం అలా కాదు, ఇంకా హాట్ వాటర్ అనేది వస్తూనే ఉన్నాయి. అంత హాట్గా ఉంది టెంపరేచర్ అనేది, పైకి వెళ్ళి కూడా ఉండలేకపోతున్నాము. సో ఈ హాట్ టెంపరేచర్లో మేము చల్ల చల్లగా జ్యూసెస్ చేసుకున్నాము. అండ్ దెన్ పాప్సికల్స్ చాబిక్ ఎప్పటి నుంచో అడుగుతున్నాడు. పాప్సికల్స్ అంటే ఏమీ లేదు, పుల్ ఐస్ అని అంటాం మనకు తెలిసిన లాంగ్వేజ్లో. ఫుల్ ఐస్ చారిక్ ఎప్పటి నుంచో అడుగుతాడు, అమ్మ చెయ్యమ్మ చెయ్యాలి. ఓకే, ఐస్ క్రీమ్ అంటారు. ఆ ఐస్ క్రీమ్ ఎలా చేయాలి, అసలు దానికి ఏమేం కావాలి, ఎలా చేయాలి అనేది చూడండి. ఇప్పుడు హ్యాండ్ఫుల్ ఆఫ్ గ్రేప్స్ తీసుకున్నాను నేను, ఎందుకు ఒక్కటే పాప్ స్లైస్ చేద్దాం అనుకుంటున్నాను. దాంట్లో కొంచెం పటికి బెల్లం వేసాను అండ్ కొంచెం వాటర్. మిక్సీ వేసుకున్నాక దీన్ని వడగట్టుకొని చక్కగా ఒక చిన్న దాంట్లో పోసుకున్నాం. నీ హెయిర్ స్టైల్ భలే ఉంది నాన్న, రాక్ స్టార్ హెయిర్. సో దీని లోపల కొంచెం సబ్చగించలు వేద్దాం వన్ సెకండ్. కొంచెం సబ్చగించలు కొంచెం జీడిపప్పు కట్ చేసుకునైనా సపరేట్గా పెట్టుకోవచ్చు, లేకపోతే మీరు అప్పటికప్పుడైనా సరే చిన్న పీసెస్గా కట్ చేయచ్చు. ఇవన్నీ ఆప్షనల్, జస్ట్ మీరు జ్యూస్ చేసేసుకునైనా సరే ఇలాంటి వాటిల్లో లేకపోతే గ్లాస్లో అయినా సరే వేసుకోవచ్చు. Yes. నెక్స్ట్ వన్, నేను నిన్న రస్నా చేశాను, ఆ రస్నా చేసిన నా దగ్గర రెడీగా ఉంది. మనం ఇన్స్టాంట్గా కావాలి అనుకుంటే ఆ రస్నాను కూడా యూస్ చేసుకోవచ్చు. మా హస్బెండ్ కోరిక మీదకు సబ్జా సూపర్ ఉంటుంది. మ్యాంగో మొత్తాన్ని పిండేసేసి చేస్తున్నాను, వాటిలో కొంచెం పటికి వెళ్దాం. కొంచెం మిక్సీలో వేసేసుకొని తర్వాత వడగట్టుకుందాం. ఇలాచీ పౌడర్ కూడా వేస్తున్నాను నేను, బట్ వడగట్టుకొని కూడా వేసుకోవచ్చు. నాకు దీంట్లో కొంచెం పుల్లలుగా ఉంది కనుక మళ్ళీ తినేటప్పుడు అడ్డు రాకుండా ఉండడం కోసం ముందుగానే వేసి మిక్సీ వేసి వడగడతాం. ఒకటి ప్లెయిన్ మ్యాంగోతో వేసాను, ఇంకోటి వచ్చేసేసి కొంచెం సబ్జా అండ్ సేమియా అండ్ కాజు కూడా యాడ్ చేస్తాను. ఫస్ట్ కాజు యాడ్ చేశాను, తర్వాత కొంచెం సబ్జా గింజలు. సేమియా
అండ్ అది కంప్లీట్గా కలవటం కోసం కొంచెం స్పూన్తో ఇలా కదిలించండి. మ్యాంగోను కొంచెం పీసెస్గా చేసి నేను ఆ పీసెస్ కూడా వేస్తున్నాను. చిక్ బిస్కెట్స్ ఒక 3 తీసుకుంటున్నాను అండ్ కొంచెం మిల్క్. అలాగే కొంచెం పటికి బెల్లం. ఇదే స్వీట్నెస్ సరిపోతుంది, బట్ ఇంకేం స్వీట్ అవసరం ఉండదు. ఎస్, ఇప్పుడు కూడా మనం చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇప్పుడు బాయిల్ చేసిన మిల్క్ దాంట్లో కొంచెం పటికి బెల్లం, కొంచెం ఇలాచీ పౌడర్, నేను ఒక 2 జీడిపప్పు యాడ్ చేస్తున్నాను. దీన్ని అయితే ఇప్పుడు వడగట్టను, ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో కాజు ఉంది కనుక. సో డైరెక్ట్గా దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టడానికి దాంట్లో పోసేస్తాను. క్వాంటిటీ ఎగ్జాక్ట్గా వచ్చింది. దీంట్లో కొంచెం సబ్జా, అలాగే కొంచెం సేమియా. చార్లీకి ఇదిగో పట్టుకో. అసలు అది ఏమేంటి చెప్పు. ఇదిగో ఇది మిల్క్ ఐస్ క్రీమ్, ఇది మిల్క్ ఐస్ క్రీమ్, ఇది చాక్లెట్ ఐస్ క్రీమ్, ఇది మ్యాంగో ఐస్ క్రీమ్. ఓకే, పడిపోతున్నావు, సరిగ్గా నుంచు. ఏం చేస్తున్నావు? వెయిట్ 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 వెయిట్, నువ్వు ఆగుతావు, నేను చెప్పు నీ ఫస్ట్. నన్ను ఇటు చూడు, చూస్తున్నావా? సార్ నువ్వే పెట్టా, ఇది లోపల పెట్టేసేసా, నువ్వే పెట్టేసేసా. వెళ్ళిపోయాడు చార్విక్ వాళ్ళ అక్క పిలిచిందని చెప్పేసి అని నేను డీప్ ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. ఇప్పుడే కాదు, రేపు మార్నింగ్ తిందు. 5 to 6 అవర్స్ వెయిట్ చేయాలి చార్విక్. తిందు అంటే కొంచెం ఆగి, 6 PM అయిపోదు, 10 అట్లీస్ట్, 10 ఆర్ 11 o'clock. ఐ కెనాట్ గివ్ యూ నౌ, ఇట్ ఈస్ నాట్ ఎట్ రెడీ, వెయిట్ ఫర్ సమ్ టైమ్. టైం 11:30 అయింది, 11:30 AM కాదు, PM. కరెంటు కూడా లేదు ఇంట్లో. పిల్లలు మార్నింగ్ చేసిన పాప్సికల్స్ తినాలి అని చెప్పేసి అని వెయిట్ చేస్తూ ఉన్నారు, అస్సలు ఊరుకోవట్లేదు. ఇక వాళ్ళ కోసం ఇప్పుడు నైట్ టైం ఇదే చేయాల్సి వస్తుంది. చార్విక్ చార్విక్ రేపు తిందులేనా? రెడీగా ఉన్నాం మేము, రేపంటే వాడు వద్దంటున్నాడు, అందుకనే ఓకే అని నేను చేస్తుంది. మీరిద్దరు ఇక్కడే ఉండండి, తాతయ్య వాళ్ళందరు నిద్రపోతున్నారు, ఇంట్లో పెద్దవాళ్ళంతా, నేను డాడీని వెళ్ళి తీసుకొస్తాం. సైలెంట్ గా ఉండండి, కూర్చోండి. ఓకే ఓకే, సిట్ హియర్ సిట్ హియర్. అంతలకు మనం చెప్పుకున్నాం. అవును, మమ్మీ లేట్ దా. ఏం చెప్పుకుంటా, కొందరు కరెంట్ వచ్చేసింది, ఇప్పుడు 10 టైమ్స్ కదా, అసలు నాకు చోటు పుస్తకం ఉంది.
earlier. This went for 10 times. Shh. Sorry. Amma, ni kosam ok letter ichanu. Oh, it's a surprise for me. Dippu pettu shiny. I love you. Please let me eat the ice cream now from Deepak. Frizzlo pettara bakoda. Adi kada ra neenu. Okay, fine. నేను మీకు సర్ప్రైజ్ ఇద్దాను అంటే నువ్వు నాకు సర్ప్రైజ్ ఇచ్చావా? థ్యాంక్ యూ చార్విక్. నువ్వు ఎందురా, నువ్వు ఇస్తానావు? సీమ్స్ లైక్ ఇట్ ఈస్ రెడీ. చూడటానికి రెడీ అయిపోయినట్టుగా ఉంది. అవును, కలర్ఫుల్. ఒక్కటి చూస్ చేమ్మా ఏదంటే. మెనీ చాయిసెస్. ఆరెంజ్. పాయింట్ వన్ ఏంటి? ఆరెంజ్ ఫ్లేవర్. ఓకే. పాయింట్ త్రీ చాకో. పాయింట్ టూ ఏమైంది? పాయింట్ టూ చాకో. ఏది చాకో చెప్పు. ఏదా? ఇది సూపర్. ఓకే, ఇది చాకో. ఇది నాకు తెలుసు వెనిలా. ఇది మిల్క్ ఐస్ క్రీమ్. నెక్స్ట్ ఇది గ్రేప్ ఐస్ క్రీమ్. ఎస్, ఇది మ్యాంగో ఐస్ క్రీమ్. సూపర్. మ్యాంగోని టూ చేశాను బట్ డిఫరెంట్ గా. ఓకే, సో చాక్లెట్ నీకు ఏది కావాలి? నాకు చాకో. చాకో. ఓకే షైనీ, నీకు మ్యాంగో. నాకు మ్యాంగో. ఇప్పుడే కదా మ్యాంగో అని చెప్పావు. లేకపోతే నేను వైట్ ఫ్లేవర్. ఓకే సూపర్. ఈ రెండు మీ ఇద్దరికి. Delicious situation. It's time to open the ice cream. Yeah. Dutti. Outundi. But still it's not some time. Chocolate. Chocolate. Inka koncham aagal nana. Na chocolate. Open. My ice cream is coming. ముందుగా ఆశపడినందుకు ఇట్లా ఊడిపోతుంది. సో వీ నీడ్ టు వెయిట్ సమ్ మోర్ టైం. సారీ ఫర్ డిసప్పాయింటింగ్ యు. ఓకే, వాట్ ఎ నైస్ డే. మళ్ళీ కరెంట్ వచ్చింది. మళ్ళీ కరెంట్ వచ్చింది. ఎక్కువసేపు పవర్ కట్ అయ్యి వస్తూ ఉంది గనక ప్రాపర్గా అవి ఇంకా అవ్వలేదు, తయారవ్వలేదు. ఓపెన్ చేసి చూస్తూ ఉంటే లిక్విడ్ ఫామ్లో ఉంది. అందుకని చెప్పి ప్రజెంట్ వాళ్ళకి మిల్క్ ఇస్తున్నాను నైట్. రేపు మార్నింగ్ ఓపెన్ చేసి తిన్నా. ఓకే. గుడ్ నైట్ నాన్న. You're not feeling sleepy? I don't think so, ma. Okay, I will sleep. I have a bath tomorrow. ఏం చారు? ఇప్పుడే గారా లేచింది? లేచిన వెంటనేనా? ఎందుకని ఇప్పుడు? చార్విక్, గ్యాస్ ఆపనా? నాట్ రిక్వైర్డ్. సో కార్తి వర్క్లో ఉంది కానీ వచ్చేదాకా కూడా ఆగట్లేదు. తీసుకోనా? తీసుకో. నీకు ఏ కలర్ కావాలి? చాక్లెట్ కలరా? అలా అంటే వస్తుంది. చెప్పు చార్వి. లేదు నాకు ఇది కాదు. ఇట్స్ ఫర్ మీ. ఇవనా? జస్ట్ వెయిట్ చార్వి, పట్టుకో.
ఎస్ స్లోగా పట్టుకొని నేను తీస్తాను అవి. ఇంత పొద్దు పొద్దున్నే తింటున్నావుగా నాన్న, ఆఫ్టర్నూన్ తినేవాళ్ళం కదా. అవునా? ఓకే ఎంజాయ్. హౌ ఇస్ ఇట్? నైస్. మరి అక్కకి? అక్కడి మిల్క్. సో షైనీ కూడా అడుగుతుంది ఇప్పుడు, షైనీ కోసం color do you want? Let me choose. You already chose. Look. You want milk one? Yeah. Hmm. I'm having milk. What flavor do you want? Mango. I want to mango. You want mango. Okay, chai kar mango kaalanta. ఇది అమ్మకి ఆసమ్, నాది పర్ఫెక్ట్గా వచ్చింది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. చారుతి కూడా అలాగే వచ్చింది మార్నింగ్. ఐ విల్ కీప్ ఇట్ అసైడ్. షైనీ కూడా వచ్చేసింది. ఇప్పుడు చారు వ్యక్తి మ్యాంగో అడిగా. సరే అయితే ఓకే, ఫైన్ ఫైన్ ఫైన్, మీకు మ్యాంగో ప్లేన్. మ్యాంగోలు ఇలా చేసుకోకపోయినా పర్లేదు, ఇలాచి ఫ్లేవర్ తెలుస్తుంది ఇలాచి వేసుకున్నాం కనుక. అది నేను అడగాలి. హౌ ఇస్ ఇట్? ఐస్ క్రీమ్ అన్నిటిలోకి టేస్ట్ ఏది బాగుందో చెప్తామనుకుంటున్నాము. ఫస్ట్ వచ్చేసి చాక్లెట్ వన్, మనం బిస్కెట్స్ తోటి చేసాం కదా, అది చాలా బాగుంది. ఫస్ట్ చారుకి తినేసేసాడు అది. ఆ తర్వాత మ్యాంగో, బికాజ్ ఎలా అయితే మనం జ్యూస్ టేస్ట్ ఉంటుందో, అండ్ సబ్జాలా వేసుకుంటే చాలా బాగుంది. నెక్స్ట్ షైన్ ఇది. సో మిల్క్ తోటి చేసాం కదా, మిల్క్ అండ్ జీడిపప్పు వేసేసి చాలా బాగుంది అది కూడా టేస్ట్. ఇంకా మ్యాచింగ్ మ్యాచింగ్. నెక్స్ట్ గ్రేప్ వన్, కరెక్ట్. బుజ్జి గ్రేప్ కదా. గ్రేప్ ఎలా ఉంది? బాగుందా? సో లాస్ట్ వన్ వచ్చేసేసి మనం దగ్గరున్న రస్న దాంతో చేసాం కదా, అది లాస్ట్ వన్. ఎందుకంటే రస్న ఫ్లేవర్ అదేం న్యాచురల్ కాదు కదా అంత. సో ఇవైతే చాలా బాగున్నాయి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో మాకు కామెంట్స్లో చెప్పండి. బై.